మరి ఈరోజు చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారిది ఏడాది పాలన నవరత్నాలని పెద్దలు పిల్లలు ముసలోళ్ళు ప్రతి ఒక్కరికి ఆలకి ఇలకని కాదు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క సంక్షేమ పథకం ఏదో ఒక విధంగా లబ్ధిదారులను ఏదో విధంగా ఎంచుకోవడం లబ్ధి పొందే విధంగా ప్రతి ఒక్కరికి మేలు చేసే విధంగానే ఉంది అలాగే రాజకీయ రాజధాని వికేంద్రీకరణ ఎంతో అద్భుతమైన ఇది ఆ నిర్ణయం ఎందుకంటే గతంలో కూడా ఈ రాజధాని విషయంలో మనం దెబ్బతిని ఉన్నాం ఒక చోటే ఉండి ఒక చోటే ఇదేయి ప్రాంతాల వారికి ఆ ప్రాంతాల గొడవలకి అవకాశం ఇచ్చే లేకోకుండా రాజధాని వికేంద్రీకరణ చేయటం వల్ల అటు రాయలసీమ ఇటు ఉత్తరాంధ్ర ఇటు ఇకు ఈ కోస్తాంధ్ర వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఎంతో ఇదిగా పారిశ్రామికంగా ఆర్థికంగా ఎదుగుదలకి ఎంతో దోహదపడుతుందని భావిస్తున్నాము ఏడాది పాలనలో అందరూ చూస్తున్నారు మరి ఈ కరోనా పరిస్థితుల్లో కూడా ప్రతి ఒక్కరికి 1000 రూపాయలు వేసి ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకున్న ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఆయన రేషన్ విషయంలో మూడు దఫాలు ప్రతి ఒక్క కుటుంబానికి తెల్ల కార్డు లేకపోయినా సరే వాళ్ళకి అప్లై చేసిన వాళ్ళకి కూడా ఇవ్వటం జరిగింది మరి ఇటువంటి పాలన ఈ పదేళ్ళ మేము ఎప్పుడు చూడలేదు మా ఎన్నేళ్ళ రాజకీయ ఇదిలో కూడా చూడలేదు అంత అద్భుతంగా నాకు తెలిసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కొన్నాళ్ళ తర్వాత మర్చిపోయే అవకాశం కూడా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఎందుకంటే ఆ విధమైన సంక్షేమ పథకాలు ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు సంక్షేమాన్ని ఆ విధంగా నవరత్నాల ద్వారా ప్రతి ఒక్కరికి చిన్నలు పెద్దలు మొన్న 10th క్లాసు ఇంటర్మీడియట్ చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు పిల్లలంతా ఎంతో ఆనందంగా జై జగన్ అని చెప్పి చిన్నపిల్లల నుంచి ముసలోళ్ళ వరకు ఎవరిని వదిలిపెట్టలే జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ సంక్షేమ పథకాల ద్వారా చిరస్థాయిగా వాళ్ళ హృదయాల్లో నిలిచిపోయారు ఆయన ఇచ్చిన హామీలను నెరవేర్చడం వల్ల ఒకప్పుడు వాళ్ళు జన్మభూమి గత ప్రభుత్వం వాళ్ళు జన్మభూమి కమిటీలని అవన్నీ ఇవన్నీ పెట్టి చాలా వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వాళ్ళు కార్యకర్తలు బాగుపడే విధంగా ఇచ్చేశారు ఈ విధంగా చేయకోకుండా ప్రతిపక్ష కార్యకర్తలైనా వేరే పార్టీ వాళ్ళైనా ఎవరు అప్లై చేసుకుంటే వాళ్ళందరికీ వచ్చేటట్టు చేసిన ఈ యొక్క విధానం ఉంది కదండి ఏదైతే వాలంటీర్ల విధానం కానీ ఈ గ్రామ సచివాలయ విధానాలు కానీ చాలా దోహదపడి ఈ పథకాలు ముందుకెళ్ళడానికి ప్రతి ఒక్కరికి చేరుతున్నాయి అంటే కేవలం ఈ యొక్క గ్రామ సచివాలయ విధానమే దీనికి ముఖ్య కారణం అని చెప్పి తెలియజేస్తాను ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి